పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవరావు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా భీమిలి నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నాను, సీటు ఆశించాను. సీటు ఇవ్వడానికి మన పొత్తులో భాగంగా కొన్ని కారణాల వల్ల అది టీడీపీ పార్టీకి వెళ్ళినప్పుడు 2-3 రోజులు బాధపడ్డాను. కానీ నిజంగా ఇక్కడికి వచ్చి పనిచేశాక అక్కడ నాకు కనుక సీటు వచ్చి ఇచ్చి ఉంటే ఇక్కడ నేను ఎందుకు లేనంటే అక్కడ బాధపడేవాడిని. అలా లేకుండా నాకు పిఠాపురంలో ఒక మంచి ఎలక్షనీరింగ్ అనే కోఆర్డినేటర్ గా నన్ను నియమించినందుకు, నన్ను నమ్మినందుకు నా అధ్యక్షుడు నా గురుదేవైన పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా ఇక్కడ ఉండి నువ్వు చెయ్యి నేను చూసుకుంటానని చెప్పి నాకు తెలియజేసిన శ్రీ నాగబాబు గారికి, అజయ్ గారికి, మల్లెడి శ్రీనివాస్ గారికి, మైదరన్నకి, అదేవిధంగా ముందు గాజువాకలో గత ఎన్నికల్లో మేము తప్పు చేశాం అంటే అప్పుడు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళని బూత్ వరకు తీసుకొచ్చి బూత్ లో సక్రమమైన ఎన్నికలు జరగడానికి మాకు ఒక ప్రక్రియ లేకపోవడం వల్ల మేము తప్పు చేశాం. దానిని అర్థం చేసుకుని దాదాపు 50 మంది బూత్ ఏజెంట్లతో మాట్లాడి గాజువాక్ లో ఆ తప్పుని సరి చేసుకుని ఇక్కడ ఏ విధంగా మనం ఉండాలి, ఓటు వేయడానికి వచ్చే ఓటర్ని స్వచ్ఛందంగా మనసులో ఉన్న గుర్తుకి ఓటేసే విధంగా మనం ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి దాన్ని స్టడీ చేసి మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. దాన్ని మీరు అర్థం చేసుకుని బూత్ లో ఏ విధంగా ఎలక్షన్ చెయ్యాలి అని చెప్పని చేసి చూపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, బూత్ నుంచి 200 మీటర్ల దూరంలో టెంట్ వేసుకుని మంచినీళ్ళు అందించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, ఓటర్ స్లిప్ ఇచ్చిన ప్రతి జన సైనికుడికి, ఓటు వేయాలని చెప్పి అవగాహన కల్పించిన ప్రతి ఊరు పెద్దకి, ప్రతి వీర మహిళకి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ఓటర్లు ఎప్పుడూ ఉన్నారు జనసేన పార్టీకి వేయడానికి, కానీ ఓటు వేయించే ప్రక్రియ అనేది ఈ రోజు మనం అర్థం చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని, కానీ మీ అందరికీ తెలియని ఒక విషయం ఉంది, ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదండి ఎక్కడ తొక్కాలో కూడా తెలిసినవాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తొక్కిన తొక్కుడికి వైసీపీ ప్రభుత్వం ఏదైందో అది కుప్ప కూలిపోయింది. వాళ్ళ నోట్లో నుంచి ఓటమి భయంతో మాటలు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎర్ర పుండు చూపించి మొత్తం పిఠాపురాన్ని ఎరుపెక్కించి వైసీపీకి పిచ్చాకిచ్చిన ప్రతి ఒక్క జనసైనికుడికి, వీర మహిళకి, ఆఖరికి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా, ఎందుకంటే మనం ఎక్కడ కూడా రూల్స్ అతిక్రమించలేదండి. పార్టీ కండువ గాని, పార్టీ సింబల్ గాని, పార్టీ అధ్యక్షుడి పేరు గాని, లేదు పార్టీకి సంబంధించిన సింబల్ గాని చూపిస్తే అప్పుడు తప్పు. కానీ ఎర్రతుండ అనేది నాగబాబు గారు చెప్పినట్టు ఒక శ్రామికుడికి చిహ్నం, ఒక సామాన్యుడికి చిహ్నం. చెమట పడితే ఆ చెమట సేద్యం అనేది ఎర్రతుండు పీల్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీ బాధల్ని పీల్చుకుంటున్నారో ఆ ఎర్రతుండు కూడా ఆ విధంగానే మీ చెమటని పీల్చుకుంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ మీ పవన్ కళ్యాణ్ గారి కోసం చెమట చిందించారు, రేపు మీకోసం పవన్ కళ్యాణ్ గారు రక్తం చిందించడానికి కూడా వెనకాలని కాబట్టి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఈరోజు భోజనం దొరకదు కాదండి, కానీ మా బాధ్యత నాగబాబు గారు ఒకటే చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం కాదు మనం ఉండాలి, ఉండి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా మన కోసం బూత్ లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం భోజనం అందించామో లేదో పక్కన పెడితే ఈ రోజు నేను అందించాలి అని చెప్పని స్వయంగా ఆయనే తయారు చేయించి పవన్ కళ్యాణ్ గారి తరఫున భోజనం తీసుకొచ్చారు. అది నిజంగా నేను ఒకటే చెప్తాను, తిరుపతి హుండీలో ఏ విధంగా అయితే మొక్కుకుని మనం ముడుపులేస్తామో అంతే పవిత్రతతో పిఠాపురం ప్రజలు మొక్కుకుని మరి కాదు ప్రతి ఓటు కూడా సీరియస్ మరి లోపం ఉంది. 4వ తారీఖు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కాబట్టి అందరికి మరొకసారి నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు నాగబాబు గారికి, పిఠాపురం ప్రజలకి, జన సైనికులకి, వీర మహిళలకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. జై జనసేన.